ఫారెస్ట్ రైట్స్, అటవీ హక్కులు. మనకి ఎప్పటి నుంచో అడవిలో షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే షెడ్యూల్డ్ తెగలు, అదేవిధంగా ప్రాచీనంగా అడవిల్లో ఆవాసం ఉండేవాళ్ళు, అరణ్యాల్లో అడవుల్లో ఆవాసం ఉండేవాళ్ళు, వాళ్ళు ట్రైబ్సే కానక్కర్లేదు. దే మై నాట్ బి షెడ్యూల్డ్ ట్రైబ్ బట్ వాళ్ళు కానీ ఎప్పటి నుంచో అడవిల్లో ఉంటున్నారన్నమాట. వీళ్ళందరి హక్కుల కోసం ఒక చట్టం వచ్చింది 2006లో, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ యాక్ట్ 2006. షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ యాక్ట్ 2006. ఈ యాక్ట్ ప్రకారం ఎవరైతే అడవుల మీద ఆధారపడి బతుకుతారో, అడవుల్లో ఉంటారో, వాళ్ళకి దానిలోనే ఆవాసం ఉండే హక్కు ఉంటుందన్నమాట. అదేవిధంగా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే అడవులకు సంబంధించిన కొంత సంపదను, ఎలాంటివి అంటే చెట్లు పెద్ద పెద్ద వస్తువులు కాకుండా ఈ కట్టెలు కానీ లేకపోతే తేనె కానీ లీవ్స్ కానీ ఇలాంటివి వాళ్ళతో ఉంచుకుని వాళ్ళు దానిపైన జీవనాధారం గడిపే హక్కులు వాళ్ళకు ఉంటాయి. ఈ ఫారెస్ట్ స్ట్రైక్స్ ఇస్తూ ఫారెస్ట్ యాక్ట్ చెప్తుంది. అయితే ఎవరు ఫారెస్ట్ డ్వెల్లర్స్, ఎప్పటి నుంచో 75 సంవత్సరాల నుంచి లేదా 3 తరాల నుంచి, 75 సంవత్సరాల నుంచి లేదా 3 తరాలు 3 జనరేషన్స్ అంటే ఒక జనరేషన్ 25 ఇయర్స్ నుంచి ఎవరైతే అడవిలో ఉంటారో వాళ్ళని ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ అంటే అనాదిగా అడవుల్లోనే ఆవాసాలు ఉండి నివాసం ఉండి దానిపైనే బతికేవాళ్ళు అన్నమాట. ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ వాళ్ళు ట్రైబల్సే కానక్కర్లేదు, వాళ్ళు షెడ్యూల్ ట్రైబల్సే కానక్కర్లేదన్నమాట. అయితే దాదాపు చాలామంది 44 లక్షల మంది మేము అడవుల్లోనే ఉంటున్నాం, వాటిపైన ఆధారపడ్డామని చెప్పి క్లెయిమ్ వేశారు. బోగస్ క్లెయిమ్స్ చాలా ఉన్నాయి దీనిలో, వీళ్ళందరూ అడవులపైన ఆధారపడలేదు అని చెప్పి సుప్రీంకోర్టులోకి కేసు వెళ్ళింది. ముఖ్యంగా అడవుల్లో ఉండేవాళ్ళు లేదా అడవులపైన హక్కులు ఉండేవాళ్ళకి సంబంధించి గ్రామ సభకి నిర్ణయాధికారం ఉంటుంది, గ్రామ సభ నుంచి అప్పీల్కి వెళ్ళొచ్చు సబ్ డివిజన్ మెజిస్ట్రేట్కి, ఆ తర్వాత ఇంకొక అప్పీల్ కూడా ఉంటుంది. అవన్నీ కుదరకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తారన్నమాట. అయితే వైల్డ్ లైఫ్ ఫస్ట్ అనే ఎన్జిఓ ఇతర రిటైర్డ్ లాయర్లు అందరూ కలిసి కోర్టు కేసారు. చాలామంది కావాలని బోగస్ అంటే అడవుల్లో ఉన్న భూముల్ని స్వాధీనం చేసుకోవడం కోసం, లేకపోతే అడవుల్లో ఉన్న సంపదని స్వాధీనం చేసుకోవడం కోసం, లేదా అడవుల్లో ఉండే జంతువుల కోసం, వీటి కోసం చాలామంది బోగస్గా అడవుల్లో ఉండాలనుకుంటున్నారు. వాళ్ళు నిజంగా క్లైమెంట్స్ కాదు, వాళ్ళకి నిజంగా హక్కులు ఏం లేవు అని చెప్పి వేస్తే 44 లక్షల మందిలో సుప్రీంకోర్టు కేవలం 23 లక్షల మంది మాత్రమే, 44 లక్షల మంది అప్లై చేస్తే కేవలం 23 లక్షల మంది మాత్రమే ఇక్కడ ఉండడానికి అర్హులు, మిగతా 21 లక్షల మంది అంటే దాదాపు 10 లక్షల కుటుంబాలు ఉన్నాయంట, వీళ్ళెవరికి హక్కులు లేవని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. జూలై 12, 2019 కల్లా వీళ్ళందరూ ఖాళీ చేశారని, జూలై 12, 2019 కల్లా అంటే 21 లక్షల మంది ఖాళీ చేసేయాలి. వీళ్ళందరూ ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు, అందరినీ బోగస్ అని చెప్పలేము, అందరినీ కరెక్ట్ అని కూడా చెప్పలేము. వీళ్ళందరూ బోగస్ అని చెప్పలేము, అందరూ కరెక్ట్ అని చెప్పలేము. ఎందుకంటే దీనికి సంబంధించి చాలా ఆధారాలు, చాలా ప్రూఫ్లు కావాలి. 75 సంవత్సరాల నుంచి ఫారెస్ట్లో ఉన్నాం, అది కూడా కట్ ఆఫ్ డేట్ 2005. 2005కు ముందు 75 సంవత్సరాలు ఉండాలి, ఎందుకంటే చట్టం 2006లో వచ్చింది కాబట్టి 2005కు ముందు ఉండాలన్నమాట. సో ఇదంతా పెద్ద కథ. అయితే వీటన్నిటికీ ఒక ఆధారమైన కేసు ఉంది, 1996 అనుకుంటా, సమత కేసు అని చెప్పి, సమత అనే ఒక ఎన్జిఓ. ఆ కేసు ఈ ట్రైబల్స్ కానీ లేకపోతే అడవిలో ఉండే వాళ్ళకి కానీ హక్కుల కోసం ఆ కేసు వేయటం జరిగింది, హక్కులని కొంతవరకు దాని ద్వారానే చట్టం కూడా వచ్చింది. కానీ ఈ చట్టం ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడితే, నిజంగా చట్టం వల్ల మంచి జరిగిందా అంటే పూర్తి స్థాయిలో మంచి జరిగిందని కూడా చెప్పలేము. అయితే ఇంకొక అంశం కూడా, ఇప్పుడు నాగర్హోల్ నేషనల్ పార్క్ ఉంది, నాగర్హోల్ నేషనల్ పార్క్లో ట్రైబల్ గ్రూప్స్ని పెంచి కులల సంఖ్య పెంచే ప్రయత్నం చేశారు,
అంతవరకు మంచి జరిగింది. మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్, మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అంటే మనిషికి జంతువులకి మధ్య సంఘర్షణ. దీనిలో మనుషులకి జంతువులకి మధ్య ఎక్కడ సంఘర్షణ వస్తాయి, ఎప్పుడైతే మనుషులు జంతువులు ఒకటే చోట ఉంటాయో అక్కడ సంఘర్షణ వస్తాయి. మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ని తగ్గించడం కూడా దీనిలో ఒక భాగం. అంటే మన బయోడైవర్సిటీ పెంచడం, అంటే జీవ వైవిధ్యాన్ని పెంచడం, అదే మనుషులకి జంతువులకి మధ్య కాన్ఫ్లిక్ట్ తగ్గించడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయాలి. దీనిలో భాగంగా ఫారెస్ట్ అడవి హక్కుల చట్టం చేసింది, కానీ దీనిలో ఇన్ని సమస్యలు ఇప్పుడు బయటకు వచ్చాయి. దీని గురించి పెద్ద ఇష్యూ జరుగుతుంది ఇండియాలో. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్.